యాదాద్రి జిల్లాలోని బస్వాపూర్ ప్రాజెక్టు ముంపు బాధితుల పోరాటానికి అండగా నిలిచారు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లా ఐలయ్య. ఈ సందర్భంగా బస్వాపూర్ ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును, ముంపు ప్రాంతాల ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఇక ముంపు ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరించిన తర్వాతే ముందుకు సాగేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీర్లా ఐలయ్య. ప్రాజెక్టు కింద సేకరించిన భూమికి ఇప్పటికీ నష్టపరిహారం చెల్లించలేదని బాధితులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. సుమారు 75 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతంలో నివసించి ఈ ప్రాంతాన్ని భూమిని నమ్ముకున్న ప్రజలకు ఇలా ప్రభుత్వం నట్టేట మూస్తుంది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి ఎకరాకు కనీసం 1/4 25 లక్షలన్న ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఊర్లు కోల్పోతున్న వాళ్లకు, ఇండ్లు కోల్పోతున్న వాళ్లకు కూడా ఖచ్చితంగా ఇల్లు కట్టించి వాళ్లకు, ఈ ప్రాంతంలో ఉపాధి కోల్పోతున్నారు కాబట్టి ప్రభుత్వమే ఒక ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఈ ప్రాంతానికి ప్రాజెక్టు వచ్చిందన్న పేరు కానీ ఇక్కడ ఈ రాష్ట్ర ఈ జిల్లాకు సంబంధించిన జగదీశ్వర రెడ్డి, మంత్రి జగదీశ్వర రెడ్డి గారి సూర్యాపేటకే నిలిపోతుంది తప్ప, సూర్యాపేట, మునుగోడు ఈ ప్రాంత ప్రజలకే ఈ నీరు ఎక్కరొస్తుంది తప్ప ఈ ప్రాంత ప్రజలు భూమి కోల్పోతున్నారు. ఈ ప్రాంతంలో నివసించే